యువరానర్ అనే కథ పతంజలి శాస్త్రి గారు రాసింది జనవరి నెలలో ఛాయా పబ్లికేషన్స్ ద్వారా వస్తున్న కథా సంపుటంలో ఉంది కథలో బాల్రెడ్డి గిరిజనుల నుంచి వచ్చినవాడు కొంతగా చదువుకున్నవాడు అతను ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఆఫీస్లో చిన్న క్లర్క్గా పనిచేస్తుంటాడు చుట్టూ జరిగే అన్యాయాల్ని తట్టుకోలేకపోతాడు తనకి అడవికి మధ్యలో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు బైరాగ్ కవిత్వం అంటే విపరీతమైన ఇష్టం తను కూడా కవిత్వం రాసుకుంటుంటాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జిల్లా కోర్టు రాజమండ్రి మీరు పంతొమ్మిది వందల ఎనభై జూలై మొదటి ఆదివారం మధ్యాహ్నం ఎక్కడున్నారు నేను మనవి చేసినాను సార్ మళ్ళీ చెప్పండి ఆఫీస్లో ఉన్నాను సార్ చూడండి నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మీరు ఆదివారం ఆఫీస్లో ఉన్నారు మిమ్మల్ని నమ్మి పని మీద మీ పై అధికారి కేశవమూర్తి గారు సెలవు రోజైనా కాసేపు రమ్మని అడిగారు అవునా అవును సార్ మీరు ఆ రోజు మధ్యాహ్నం మేనేజర్ గారి ముందు ఆయన గదిలో నిర్లక్ష్యభావంతో మూత్రం పోసారా లేదా సార్ నాకు చక్కెర వ్యాధి ఎక్కువగా ఉంటుందండి మధ్యాహ్నం లేట్ అయ్యి ఆకలి కూడా నేను అవన్నీ అడగలేదు మీరు ఆయన ఆఫీస్లో మూత్ర విసర్జన చేశారా లేదా మనం ఇస్తున్నాను సార్ నేను షుగర్ పేషెంట్ అండి భోజనం బాగా లేట్ అయిపోయిందండి మేనేజర్ గారికి కూడా చెప్పుకున్నాను సార్ ఆ రోజు ఉదయం నుండి మీరు సూటిగా సమాధానం చెప్పండి ఇది కోర్టు మీరు ఆ రోజు మీ మేనేజర్ గారి ముందు ఆయన చూస్తుండగా మూత్రం పోసారా లేదా అవునండి యురానర్ ఏ పురుషుడైనా కూచును కానీ లేదా నించును కానీ పరిస్థితిని బట్టి మూత్ర విసర్జన చేస్తారు ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వ ఏలేరు ప్రాజెక్ట్ ఆఫీసులో తన పై అధికారి ముందు నిస్సంకోచంగా చుట్టూరా తిరుగుతూ గదంతా ముఖ్యంగా ఒక బెంచి మీద పెట్టిన ఫైళ్లను తడిపేస్తూ అధికారి అనే గౌరవం లేకుండా మధ్యలో మాట్లాడుతూ ఆబ్జెక్షన్ యువరానర్ కేశవమూర్తి గారు సాతాని వైష్ణవుడు అధికారిగా జూలై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆదివారం మధ్యాహ్నం వరకు సుఖంగా ఉన్నాడాయన ఇప్పుడు కోర్టులో మొదటి వరుసలో కూర్చుని బోన్లో పొడుగ్గా నుంచుని దురదృష్టం నిస్పృహ కలిసిపెట్టిన సంతకం లాంటి మనిషిని చూస్తూ బోను దిగ్గానే అతను గుండె ఆగి మరణించాలని కోరుకున్నాడు దానికి తోడు ఒక పశుపచ్చని ఆదివారం మధ్యాహ్నం గుర్తుకు రాగానే కేశవమూర్తి కడుపు చీలికినట్టయింది రోజుకు రెండుసార్లు పూజ చేసుకుంటాడు ఆయన ప్రతి సంవత్సరం చిన్న తిరుపతికి వెళ్ళి తల్లీలాలు సమర్పించుకుంటాడు అతను నల్లటి శవంలా బోందిగాడు ఒక చెమట తడి మధ్యాహ్నం బాలరెడ్డి టేబుల్ పక్కన ఫ్యాన్ శబ్దం చేస్తూ వేడి గాలి విసురుతోంది దాని ముఖం అతని వైపే నిశ్చలంగా ఉంది దాని వేగం చూసినప్పుడల్లా ఎంత మాత్రం తిరగడానికి ఇష్టం లేదు ఈ లంజకి అనుకుంటాడు అతను బాలి వెనక కిటికీలోంచి అప్పుడప్పుడు గాలి అతని మడ మీద వాళ్తూ ఉంటుంది సీనియర్ యూడిసీగా అతను కుర్చీ కిటికీ దగ్గర వేయించుకొని ఫ్యాన్ కొనుక్కొని టేబుల్ పక్కన పెట్టుకున్నాడు ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఆఫీసు గుమాస్తాలతో టైప్ మెషీన్లతో ఒక మేనేజర్తో కళకళలాడుతుంటుంది ఇంజనీరింగ్ విభాగం ఊళ్ళో మరోచోటు ఉంది బాల్రెడ్డి చుట్టూరా బీర్వాల్తో అతను కూర్చునే చోటు చిన్న జైలు గదిలో ఉంటుంది బయట వేడి జాలక ఏలేశ్వరం కాలువ కుంభకోణం బద్దలవడంతో ఆఫీస్ అంతా ఉడుకుతూ ఉంటుంది ఎప్పుడు పెద్ద పేరు వచ్చినట్టు ఏలేశ్వరం రాష్ట్రం అంతా తెలిసిపోయింది బాలరెడ్డికి కేసు కోర్టులో రోజు గుండెలోంచి నవ్వొచ్చింది ఫైలు ముందుకు లాక్కున్నాడు అతను జేబులోంచి రుమాలు దీగానే ఉదయం తిన్న ఉల్లిపెసర వాసన అతని ముఖం స్రవించే చెమటతో తడిసింది తీసి ఫ్యాన్కోసారి చూపించి మొగం దుడుచుకున్నాడు అతను ఏలేశ్వరం పెద్ద గ్రామం సన్నటి జల్లుబడుతున్నట్టు నిత్యం ధూళి జల్లెడై పడుతుంటుంది ఇళ్ళు చెట్లు దుకాణాలు సమస్తం ధూళి రంగులో స్థిరపడ్డాయి ఊరి చౌరస్తా చౌరస్తానుంచి రాజవొమ్మకి వెళ్లే రహదారిలో చివర నాలుగు వందల గజాల స్థలంలో ఏలేశ్వరం ప్రాజెక్టు పనిచేస్తుంది అది పాతకాలం నాటి పెంకుటింటి భవనం దాన్ని కొంచెం మార్చి పెంకులేయించి ప్రభుత్వ కార్యాలయంగా మార్చారు స్థలం నిండా చెట్లను చూడంగానే ఆ స్థలం ఆ ఇంటి ప్రాచీన యజమానుల్లా కనిపిస్తాయి రాత్రిపూట ఏనాడు ఆఫీస్లో పడుకుని ఎరిగిన వాచ్మెన్ కనీసం ఒక నేరేడు చెట్టు మీద ఒక ఆడదయం కాపురం ఉంటుందని చెప్తుంటాడు వాడి పేరు సత్తార్ వచ్చిన కొత్త రోజుల్లో కేశవమూర్తి గారు దెయ్యం కథ విని సాయంకాలం ఇంటికి పెడుతూ సత్తార్ని పిలిచాడు తెలుగు చదవడం వస్తుందా ఆయ్ ఏడు దాకా చదువుకున్నానయ్యా సరే ఈ పుస్తకం తీసుకో ఇందులో ఆంజనేయం అని ఉంటుంది పడుకోబోయే ముందు చదువుకో దెయ్యాల భయం ఉండదు ఆయ్ చదువుతాను సార్ గుడ్ నైట్ సార్ మర్నాడు ఉదయం బాలరెడ్డి అడిగాడు సత్తార్ని అసలు దొరకాడు కదా నీకెందుకు ఈ గొడవ కాదు సార్ ఒత్తికనే అడుగుతా ఉన్నా మన ఆఫీస్ ప్రాజెక్ట్ నిండా దెయ్యాలే కదరా మనుషుల్ని బీక్కు తినే దయ్యాలు పేపర్లు జొడ్డనా తడి పొడిగా ఉన్న సిమెంట్ ట్రేలో టీ తీసుకొచ్చాడు కుర్రాడు రెండు టీలు పలకల గ్లాసులో ఒకటి మూత పెట్టిన కప్పులో కప్పుటి మేనేజర్ గారిది దాన్ని ఆయన తన చిన్న గాజు గ్లాస్లోకి వంపుకుంటాడు బాల్రెడ్డికి మేనేజర్ గారిటి ఎవరు చూడకుండా ఎంగిల్ చేసి పెట్టాలని అనేకసార్లు అనిపించింది కానీ ఎందుకో మనసొప్పలేదు హైకోర్టులో కేసు విచారణ మొదలైనప్పటి నుంచి బాలికి చిత్రమైన అనారోగ్యం అంటుకుంది ఈ కేసులో అధికారులే గెలుస్తారు చిన్న రైతులు నష్టపరిహారం ఎంత దొరికితే అంత తీసుకుంటారు వాళ్ళు ఓడిపోతారనే పట్టుకుంది కడుపులో కేశవమూర్తి గారికి అంతకుముందున్న మేనేజర్కి బాల్రెడ్డికి నక్సలైట్లకి సంబంధం ఉందని అనుమానం కానీ ఆఫీస్లో ఎవరు అనుకోరు బాల్రెడ్డి ప్రాజెక్ట్ ఆఫీస్లో పనిచేయడానికే భూమి మీద పడ్డాడని అతన్ని భగవంతుడు కుర్చీ కట్టాడని వాళ్ళ నమ్మకం బాల్రెడ్డికి ఏలేరు కాలువ పొడుగునా ఉండే ఊళ్ళన్నీ తెలుసు చాలామంది సర్పంచులు టీచర్లు తెలుసు కానీ అప్పుడప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఎగువకెళ్ళి అన్నల్ని కలుస్తాడని కేశవమూర్తి అనుమానం పైగా బాలిరెడ్డి ఎక్కువ మాట్లాడ్డు ఏదో ఆలోచిస్తూ చిల్లర లెక్క పెట్టుకుంటున్నట్టు మాట్లాడతాడు అతను అసలు ఊళ్ళల్లో రైతులతో బాలికెంపను కేశవమూర్తి గారికి అర్థం కాలేదు గారికి ముందున్న చంద్రయ్య నాయుడు గారికి కూడా బాలిరెడ్డి అని అనుమానం కలగడానికి కారణం బాలి కవిత్వం రాస్తాడు కానీ బాలిరెడ్డిల ఇద్దరి పని ఒకటే చేసే వ్యక్తి రాష్ట్రంలో ఉండడని తెలుసు వారికి నల్లగా పొడుగ్గా అక్కడక్కడ నేరుస్తూ పల్చబడుతున్న జట్టుతో నిత్యం విషాదంలో ఉన్నట్టు కనిపిస్తాడు మూర్తిగారికి ఏమయ్య తెలియగడుగుతాను నువ్వెప్పుడు దేనికో బాధపడుతున్నట్టుంటావు డాక్టర్కి చూపించుకోలేకపోయావా మీ వాళ్ళ దగ్గర మంచి మందులుంటాయి కదా నువ్వు నవ్వగా చూడలేదయ్యా ఎప్పుడు కారణం ఏదైనా కేశవమూర్తి గారికి అతనితో మాట్లాడుతున్నప్పుడు తన స్వహస్తంతో అనేక సంవత్సరాలుగా క్షోభ పెడుతున్న ఫైల్స్ మీద కొత్త ఒక బద్ద పెట్టుకుంటున్నట్టు ఉంటుంది కాసేపట్లో ఫైలు మేనేజర్ గారు చూస్తారు సొరుగు తెరిచి ఫైల్ తీసుకున్నాడు బాలి ఫైల్ మీద తను రాసుకున్న కాగితం కనిపించింది తీసి చదువుకున్నాడు అతను జ్వరం జీవితం జ్వరం తగిలిన దున్నపోతూ ఎప్పటికీ ఎండిపోని పేడకడిగి కాడి చేసిన మెడ మీది పుండు నాయనా నువ్వు మోసిన కాడికేసి నిన్ను మేకులు కొట్టారు నేనే పాట నాయన సగం దున్నపోతూ సగం మనిషిపోతూ మరి నేను ఇంకా పూర్తి కాలేదు ఇంకెప్పుడు కవిత్వం సొరుగులో పెట్టి ఫైల్ తెరిచాడతను మరో నలభై నిమిషాల పాటు చదువుతుండిపోయాడు బాలరెడ్డి చిన్న సమాచారం టైప్ చేసి ఫైల్ మీద పెట్టి ఒళ్ళు విరుచుకొని అతను బయట వరండా చివర మేనేజరు ఆఫీస్ కట్టారు శరీరానికి తలకు సంబంధం లేనట్టుగా ఉంటుంది లోపలికి వెళ్ళేసరికి ఆయన కూడా ఫైల్లో తలబెట్టుకొని ఉన్నాడు బాల్రెడ్డిని కూర్చోమని మరో రెండు నిమిషాలు కాగితాలు పరిశీలించి బాలివైపు చూశాడు బాలి ఫైలు ఆయన ముందు పెట్టాడు చటుక్కున తలెత్తన్నాడాయన నువ్వింకా కవిత్వం ఏదో రాస్తున్నావా నువ్వింకా వ్యభిచారం చేస్తున్నావా నాకు చాలా ఇష్టం సార్ చాలా కాలం నుంచి రాస్తున్నాను నీ ఇష్టం అదంత మంచి పని కాదు జాగ్రత్త మరి సుఖవ్యాధులు వస్తాయి జాగ్రత్త మరి మొన్న ఎవడి పేరో చెప్పావు చాలా గొప్పవాడన్నావు ఎక్కువ పెద్దాపురం వెళ్తుంటావా అవునా బైరాగి సార్ చాలా గొప్ప కవి సార్ బైరాగి కేశవమూర్తి గారు నిశ్శబ్దంగా చిచి అన్నాడు కాసేపు అయిన తర్వాత ఫైల్ తిరిగిస్తూ ఈ లెటరు ఒకసారి సిఈ గాడికి పంపించు బాలరెడ్డి తలూపి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు మరో అరగంటలో ఆఫీస్ ఖాళీ అయిపోతుంది సొరుగులాగి అడుగున ఫైల్ కింద ఉన్న పుస్తకం తీసి చూసుకున్నాడు బైరాగి నూతిలో గొంతుకలు బాలి దాన్ని ఏదో ఒక పొట తెరిచి చదువుకుంటాడు రెండు మూడు కవితలు చదవగానే మహాసముద్రంలో చీకట్లో చిన్న తెప్ప మీద తేలుతున్నట్టుంటుంది తీవ్రమైన బెంగ ఒక్కసారి చదవకుండానే పుస్తకం తీసుకుని అతని పేరు చూస్తూ కూర్చున్న ప్రాచీనమైన వేదన ఏదో బాలిని కమ్ముకుంటుంది రాత్రికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఆఫీస్కి ఎవరో నిప్పు పెట్టినట్టు ఇచ్చుకుంటాడు ఐదు దాటిన తర్వాత మేనేజర్ గారు ఇంటికి వెళ్ళిపోయారు మరో పది నిమిషాలు కూర్చుని బైరాగిని జాగ్రత్తగా సొరుగులో పడుకోబెట్టి బయటకు వచ్చాడు నలుపు నీలం నాచు వగైరా రంగులేవో వెలిసిపోయిన స్కూటర్ తీసి సీటు మీద దుమ్ము దులుపుకొని బయలుదేరాడు బాలి స్నానం చేసి బట్టలు మార్చుకుని పడకుర్చీలో వాలి సిగరెట్ వెలిగించాడు బాలి హైకోర్టులో కేసు నడుస్తుంది మంత్రులు ఎమ్మెల్యేలు కాంట్రాక్టరు అందరూ ముద్దైలే కానీ అంతమంది పెద్దలు చేసిన నేరం ఎప్పుడూ రుజువు కాదు కానీ ఏలేశ్వరం కేసులో సాక్ష్యాలు బలంగా ఉన్నాయి అందరినీ జైల్లో పెట్టాలని కోరుకున్నాడు బాలి నష్టపరిహారం ఎంతమంది రైతులకి ఎంత అందుతుంది ఏలేరు కాలువ విశాఖ ప్రజల దాహం తీర్చడానికి దౌతున్నారు అనేక మంది అధికారుల నాయకుల దాహం ముందు తీరాలి బాలికి తన అడవి ఇల్లు జ్ఞాపకం వచ్చాయి సన్నగా అతని గొంతులోంచి పాట బయటపడింది గొంతు విప్పి పాడితే అతని పాట బాగుంటుంది సంతోషంగా సరదాగా ఉన్నప్పుడు అతనికి పాడాలనిపించదు ఇలాగే బెంగబట్టినప్పుడు దానంతటదే రక్తపు చీరలా బయటపడుతుంది తలుపుతూ కళ్ళు మూసుకొని వాడుతూ బాలి కుర్చీలోంచి మెల్లగా తేలి ముందు తలుపులోంచి బయటపడి గాల్లో తేలుతూ అడవి వైపు వెళుతున్నాడు చల్లగా ప్రాణానికి హాయిగా ఉంది స్కూటర్ హార్ను వినబడగానే కుర్చీలో పడ్డాడు బాలి బయట తలుపు లోపల తలుపు తోసుకుని వచ్చాడు కృష్ణకుమారు నమస్తే బాస్ అన్నాడు అతను ఎక్కువసేపు కూర్చోలేను చిన్న విషయం ఇది చూడండి అని రెండు మూడు పేర్లు ఎదురుగా అంకెలున్న కాగితం చేతిలో పెట్టాడు కృష్ణ బాలరెడ్డి చూసి మీ డౌట్ ఏంటంటారు అన్నాడు వాళ్ళకంది నష్టపరిహారం అసలు ఇవ్వాల్సింది మధ్య చాలా తేడా కనిపిస్తోంది అందలేదు సార్ అసలు అంటే వీళ్ళు ఇచ్చిందే మిగిలింది రైతులకి మీరు రాసుకుంది కరెక్ట్ కాదండి మీకు రేపు వివరంగా రాసి పంపుతాను మీ వాడిని ఈ టైంకి రమ్మనండి ఎంత లేటుగా వచ్చారేటి మరో పది నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయాడు కృష్ణకుమార్ ఉదయం పత్రికలో కుంభకోణం బద్దలు కొట్టినవాడు అతను వరస కథనాలు రాస్తుంటాడు చాలా భాగం వివరాలన్నీ రహస్యంగా బాలిచ్చినవే బదిలీ అయిన చంద్రాయ్య నాయుడికి బాలి మీద అనుమానం ఉండేది పత్రికలో వచ్చిన కథనం చదువుకున్నంతసేపు బాల్రెడ్డికి కసిదీరినట్టుండేది మళ్ళీ నూతిలో గొంతుకలు చదువుకోవాలనిపించింది అతనికి నిమిషం ఆలోచించి బట్టలు మార్చుకుని పుస్తకాల వెనక సీసా బయటికి తీసి సంచిలో పడేసుకొని ఎక్కాడు బాలిరెడ్డి దారిలో సిగరెట్ ప్యాకెట్టు అరడజన్ గుడ్లు కొనుక్కొని ఐదు నిమిషాల్లో చెక్క గేటు ముందు ఆగాడు లోపల గేటు పక్కనే పెద్ద చెట్టు నిండా పక్షులుంటాయి ముందు నాలుగు మెట్ల మీద లైటు నీరసంగా పడుతోంది లెక్క ప్రకారం మూడుసార్లు కొట్టాడు బాలి నవ్వుతూ తలుపు తీసింది మేరీ లోపల హాల్లో రెండు మూడు బీరువాల నిండా చీరలు లంగాలు రెండు వేపల రెండు గదులు వంటిల్లు మరో చిన్న గదితో మేరీ విశాలమైన పెంకుటిల్లు చల్లగా ఉంది రెండు చెక్క సోఫాలు వాటి మధ్య బల్ల వాటిపైన పొడవాటి గొట్టానికి వేలాడుతూ ఫ్యాను తీవ్రమైన ఉద్వేగంతో ఊగిపోతుంది ఏటీ ఎవరు లేరా ఉంది తెలిసి ఇంకో అమ్మాయి ఊరెళ్ళింది సంచిలో సరుకులు టేబుల్ మీద పెట్టాడు బాలి ఇంతలో తులసి వచ్చింది తులసి గుడ్లు తీసుకో మా బావగారికి అట్లయి అంది మేరీ టేబుల్ మీద గ్లాసులు మంచినీళ్లు సర్ది రెండు గ్లాసులు నింపింది మేరీ చెరో గ్లాస్ తీసుకుని రమ్ము చప్పరించి సిగరెట్లు వెలిగించారు బావా రావడం ఏం చేస్తున్నావు లేరు కుంభకోణం ఏం లేదా వాళ్ళు నాయకులు కోట్ల రూపాయలు తినేశారు కేసు కోర్టులో ఉంది మాకిక్కడ కుంపటి మీద కూర్చున్నట్టుంది రంజోడ్కులు కోట్లు తినేసిన వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో మేం చేస్తున్నాం అయినా నీకెందుకు ఊరికే పూసుకోకు చావని ఆళ్లని వాళ్ళు జావరే బాబు రైతుల నోట్లో మట్టి కొట్టి నష్టపరిహారం కాజేశారు ఎకరం ఉందనుకో ఎకరాలు చేశారు అంత మోసం కడుపు మండిపోతుంది అదే చెప్తున్నాను తొందరపడి పిచ్చి పనులు చేయకు నువ్వు కొండడివి అమాయకుడివి ఆమ్లెట్లు కంచంలో వేసి తెచ్చిపెట్టింది తులసి బోయినానుకుండండి వేపుడు అందేమ బావా మన ఇంట్లో అన్నం తిండు మందు దాగుతాడు నవ్వి వెళ్ళిపోయింది తులసి సరే లోపలికి పోయి కూర్చుందంపా వద్దులే బానే ఉంది ఇక్కడ నిన్నేం చెయ్యంలే ఓసారి ఇలాగే చెప్పావు ఓహ్ ఎప్పటి సంగతి నీ ఇష్టం లేచి నా పక్కన కూర్చో మరి అతను లేచి వచ్చి కూర్చున్నాడు చివరాఖరికి నువ్వు పెళ్లికి పనికిరాకుండా పోతావు ఇంకా నాకు పెళ్ళేంటి హాయిగా ఉన్నాను నువ్వు చిన్నపిల్లాడివి నిన్ను దగ్గరుండి చూసుకోవాలి మేరీ ఉప్పాడ నుంచి బట్టలు తెప్పించి అమ్ముతుంది రంగుల్లో నాణ్యమైన లంగాలు కొడుతుంది ఓ వర్షపు గాల్లో చిక్కుపడి ఊరి చివరబడిపోయిన తూణీగాలాగా గట్టి వర్షం పడుతుండగా ఏలేశ్వరంలో దిగింది మేరీ ముందు రహదారి బంగ్లాల్లో దిగి తర్వాత ఇప్పుడున్న ఇంటికి చేరారు ఏడాది పాటు కొంచెం హడావుడిగానే జరిగింది ఇల్లు సందడిగా కాకపోయినా ఎవరో ఒకరు వచ్చిపోతుండేవారు మేరీని ఊళ్ళోకి తీసుకొచ్చిన కాంట్రాక్టరు ఎక్కువ భాగం అడవిలో ఉండేవాడు దిగువకొస్తే నాలుగు రోజులు ఉండిపోయేవాడు అలా ఒక ఉదయం వెళ్తున్నానని చెప్పిన కాంట్రాక్టరు మూడు రోజులైనా తిరిగి రాలేదు నాలుగో రోజు సాయంకాలం గేటు ముందు జీపాగిన శబ్దం విని తలుపు తీసింది మేరీ గేటు తలుపు తీసుకొని ఎస్ఐగా లోపలికి వచ్చాడు అతను కాకి దుస్తుల్లో అపశకనాన్ని గుర్తించిందామె సార్ మంచినీళ్ళు తీసుకుంటారా టీ కాఫీ మంచినీళ్ళ కోసం కాదు మీ కాంట్రాక్టర్ ఎక్కడా అరగంట సేపు కూర్చున్నాడు మేరీని దగ్గరగా పరీక్షగా చూసిన తర్వాత కొంచెం టీ కూడా తీసుకున్నాడు కాంట్రాక్టర్ కోసం పోలీసులు ఎందుకు ఎత్తుకుతున్నారో ఆమెకి తెలియలేదు మరో నాలుగైదు రోజుల తర్వాత ఒకతను మోటార్ సైకిల్ దిగి తలుపు తట్టాడు గుమ్మ అవతల నుంచినే అతను న్యూస్ పేపర్ కాగితాలు జుట్టిన ప్యాకెట్ మేరీ చేతిలో పెట్టి కాంట్రాక్టర్ గారు ఇమ్మన్నారు అంటూనే వెళ్ళిపోయాడు ఆమె లోపలికెళ్ళి కాగితాలు ఇప్పి పదివేల రూపాయలు లెక్కబెట్టింది కాంట్రాక్టర్ కోసం కాకపోయినా ఎస్ఐ గారు ఒకసారి మేరీ దగ్గరికి వచ్చేవాడు అనుకోకుండా ఒక సాయంత్రం బాలిరెడ్డి ఉండగా ఆమె దగ్గరికి వచ్చాడు ఎస్ఐ అతన్ని చూడగానే బాలికి పొడవాటి బలిసిన జెర్రి అనిపించాడు బాలి బాల్యం గురించి ఏలేరు కుంభకోణం గురించి ఎగువడవల గిరిజనుల గురించి ఇంట్రాగేషన్ వంటిది జరిగింది వాళ్ళకి ఎవరూ ఉపకారం చేయడం లేదు సార్ వాళ్ళని బతకనిస్తే చాలు అడుక్కునే వాళ్ళకి సాయం చేసినట్టు ఉండకూడదు అన్నాడు బాలి లేచి లాగి లెంపకాయ కొడతాడు అనుకుంది మేరీ ఎస్ఐ ఏమీ మాట్లాడలేదు బాలి వెళ్ళడానికి లేకపోతుండగా అన్నాడు ఎస్ఐ న్యాయం చేయడం ఎంత ప్రాబ్లమో ఈ యూనిఫారం వేసుకుంటే కానీ మీకు తెలవదులేండి మేరీకి చీరల వ్యాపారం అతని వల్లే కుదిరింది కన్ను ముక్కు తీరుగా ఉన్న స్త్రీకి ఉన్న ఊరైనా ఏ ఊరైనా ఒకటేనని ఆమెకు తెలుసు ఏలే స్వరంలో ఉండిపోయింది ఇది లాస్ట్ పెగ్గు నీకు కూడా అన్నాడు బాలి మేరీ నవ్వి ఊరుకుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకోపోయినా ఇద్దరి మధ్య నిశ్శబ్ద సంభాషణ జరుగుతూ ఉంటుంది గట్టిగా చేతులు పట్టుకుని కూర్చున్నట్టు ఒకే అనుభవం ఒకే క్షణంలో ఇద్దరూ పంచుకున్నప్పుడు ఏర్పడే దగ్గరితనం ఇద్దరికీ పరిచయం కాకతాళీయంగా జరిగింది దేవుడు గెలిపాడుమన్ను బాలి బాల్రెడ్డి లేచాడు వస్తా ఎప్పుడొస్తావు ఏమో వచ్చి అతన్ని హత్తుకుంది మేరీ అతను వీపుని ఊరుతూ జాగ్రత్తగా ఉండు మరి అందామె వీధి తలుపు చెక్కబద్దల్లోంచి స్కూటర్ వెలుగు లోపల పడింది ఓ చేత్తో పైగడియా దీసేలోగా చూశాడు బాలి మెట్ల మీద కాళ్ళు రెండు కిందికి కదిలేసి వెనక తలుపున నానుకుని నిద్రలో ఉన్నాడు మామ అతని లుంగి మోకాళ్ళ మీద జుట్టుకునే తువాలు మెడ కింద ఉన్నాయి లైటు మావ ముఖం మీద పడేట్టు చూసి దిగాడు బాలి మామ కళ్ళు విప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఎప్పుడొచ్చినవరా మామ ఇద్దరూ లోపలికి వెళ్ళారు క్లాసుడు మంచినీళ్ళు తాగాడు మామ పొడుగ్గా నల్లగా వెంట్రక ముక్కోవడం జుట్టుతో అతను బాలిరెడ్డికి అనేక సంవత్సరాల నుంచి మావ అతను కూడా కొండరెడ్డి గదికి మూల గట్టిగా చుట్ట చుట్టి పెట్టిన చాప తెచ్చి పరిచాడు బాలి కూచో నీకు తినటానికి దస్తా గోడ కొట్టిన బొమ్మల కూర్చున్నాడు మామ బాలి తిరిగొచ్చి గ్లాసు నీళ్లు బ్రాంది సీసా మామ పక్కన పెట్టాడు కంచంలో అన్నం పెట్టుకుని మావ పక్కన కూర్చున్నాడు అతను రెండు పెగ్గు లోపలికి వెళ్ళిన తర్వాత కానీ మామకి మాట రాదు అడవికి బాలికి మధ్య సాగిన నరం అతను అన్నం తింటూ మామ వైపు చూస్తూ ఈడు ఈడుగాని చేస్తే నేను చచ్చినట్టే అతను ఎప్పుడొచ్చినా కాసేపు అడవిలో తిరిగినట్టు ఉంటుంది వచ్చినప్పుడల్లా తన తల్లి తమ్ముళ్ళు సంతలో కనిపిస్తే చెప్తాడు రెండు మెతుకులు తిని లేచాడు బాలి మరొక అంచంలో అన్నం మాంసం కూర తెచ్చి మామ పక్కన పెట్టి కూర్చున్నాడు అతను మామ నిశ్శబ్దంగా చుట్టగాలుస్తూ ధ్యానంలో ఉన్నాడు కొన్నేళ్ల క్రితం మావని తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టారు తన పేరు చెప్పాడు కూర్చోబెట్టి ఎస్ఐ కథంతా చెప్పాడు దిగువ నుంచి దిగువనుంచి వచ్చి పచారీ కొట్టు పెట్టాడు వాడి గురించి మావ చెప్తుండేవాడు మెల్లిగా వడ్డీ వ్యాపారం మొదలెట్టాడు బలే ఆ నేసేస్తే ఏమైతుంది అన్నాడు అసారి జైల్లో నువస్తావు అన్నాడు బాలి వడ్డీ వ్యాపారం మానలేదు ముందు రోజు రాత్రి కోమట కొట్టంతా విరగదీసట్ట మామిని బయటికి లాగడానికి రెండు రోజులు పట్టింది అప్పుడే ఒకసారి స్టేషన్లో చీరల సంచితో వచ్చిన మేరీ పరిచయం అయింది కోమటి వెంకట్రావు కొట్టు చెక్కలైంది కానీ అతను మాత్రం పారిపోలేదు వడ్డీలు మానలేదు ఆయన నాలుగు వీక్తే పోద్ది అనుకున్నాడు బాలి ఇప్పుడు ఊళ్ళో ఎప్పుడూ సినిమా పాటలైన పడుతుంటాయి ఒకసారి సినిమా షూటింగ్ కోసం చిరంజీవి వచ్చి వెళ్ళాడు పండగ ఊరంతా అయిన తర్వాత గంగిరెడ్డి పేరు మార్చుకుని చిరంజీవి అయ్యాడు వాడు టీకోట్ దగ్గర కనిపించగానే తుపుక్కున వాణ్ణి చూసి ఉమ్మేశాడు మామ ఇంకా ధ్యానంలో ఉన్నాడు మామ తీసి చేతిలో పెట్టి చాలింకా తిని పడుండు అన్నాడు బాలి మర్నాడుదయం ప్రాజెక్ట్ ఆఫీస్ చెట్టు దగ్గర దింపాడు బాలి అక్కడి నుంచి లారీ పట్టుకుని వెళ్తుంటాడు మామ ఇంజన్ ఆపి మామ చేతిలో డబ్బులు పెట్టాడు బాలి మళ్ళీ స్కూటర్ అదిలిస్తుండగా చెప్పాడు మామ బాలి ఆగిపోయాడు ఎప్పుడు మొన్న ఏమైంది క్షణం క్షణంసేపు అలాగే ఉండిపోయాడు బాలి మాట్లాడకుండా రోడ్డు దాటి ఆఫీసులోకి వెళ్ళిపోయాడు పదవుతోంది ఇంకా ఆఫీస్ నిండలేదు సీట్లో కూర్చుని తల్లి ముఖాన్ని ఊహించుకున్నాడు అతను తనకు తెలిసిన ముఖం వేరు మొన్న రాత్రి చీకట్లో పాము గరిచిపోయిన అమ్మ వేరు తనకు తెలిసిన అమ్మ ముఖం బాగా జ్ఞాపకం ఇప్పుడు లేని అమ్మ తనకు తెలీదు పాస్టర్ గారు జ్ఞాపకం వచ్చారు ఆయనతో పాటు నాన్న జ్ఞాపకం వచ్చాడు చావు అందరినీ కలుపుతుంది అని అనిపించింది అతనికి సీసాలో మంచినీళ్ళు దాగి సొరుగులోంచి ఫైల్ బయటికి తీశాడు బైరాగి పుస్తకం బయటికి తీసి ఫైల్లో పెట్టుకుని చదువుకుంటూ కూర్చున్నాడు బాలిరెడ్డి బైరాగి అతని బుసం మీద చేయేసి మాట్లాడడం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి బాలరెడ్డి ప్రమాణం చేసి నుంచున్నాడు అతని ఎదురుగా చాలా తలల వెనకాల తెల్లటి గోడ వైపు చూస్తున్నాడు అతను ప్రభుత్వ న్యాయవాది లేచి మాట్లాడడం మొదలుపెట్టాడు బాలి ఒక్క మాట కూడా వినడం లేదు ఆనర్ ముద్దాయి బాలిరెడ్డి ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఆఫీస్లో సీనియర్ క్లర్క్ గడిచిన ఆదివారం అర్జెంట్ పని ఉండడం వల్ల మేనేజర్ గారు కేశవమూర్తి గారు ఆఫీస్కు పిలిపించారు ముద్దాయికి కేశవమూర్తి గారికి పడది ఎవరు కారణం ముద్దాయికి నక్సలైట్లతో సంబంధాలు ఉండడం ఇవర్ అనర్ నిరూపించడానికి ఆధారాలు లేవు కానీ ముద్దాయికి ఎప్పుడు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న శ్రీ శ్రీ బైరాగి తిలక లాంటి ఎవరో కౌల పుస్తకాలు ఆఫీస్లో కూడా చదివే అలవాటు ఉంది అంటే అతనికి ప్రభుత్వ వ్యవస్థల మీద ద్వేషం ఉంది ఎవరు అనర్ కేశవమూర్తి గారి పట్ల ఆ కారణం వల్ల ద్వేషం పెంచుకున్నాడు ఆ ద్వేషంతో మొన్న ఆదివారం మధ్యాహ్నం మూడుబవ సమయంలో ముద్దాయి బాలిరెడ్డి కేశవమూర్తి గారి సమక్షంలో ఆయన గదిలో ఆఫీస్ పైళ్ల మీద మూత్రం చేశారు యువరానర్ దీన్ని మీరు ప్రభుత్వ వ్యతిరేక చరిగా భావించాలి వాట్ ఈజ్ ఇట్ ట్రూ ఎస్ యోరానార్ ఆ ఇళ్ల మీద పోస్తూనే మేనేజర్ గారి మీద కూడా పోయడానికి ప్రయత్నం చేశాడు యువరానార్ మేజిస్ట్రేట్ గారు వెబ్ చూస్తూ అడిగాడు ఇదంతా నిజమేనా బాల్రెడ్డి మేలుకొని ఆదివారం దుర్ఘటన వివరించడానికి ప్రయత్నించాడు పొరపాటు జరిగింది సార్ క్షమించాలి కావాలని చేయలేదు సార్ ముద్దాయి మాటల్ని బట్టి అతను కావాలని చేశాడని అనుకోలేం మేనేజర్ గారిని తడపాలనుంటే అలా చుట్టూ తిరుగుతూ చేయడు చక్కెర వ్యాధి ఉన్నవాడు ఆనర్ ఇతనికి తీవ్రవాదులతో సంబంధాలున్నాయని తెలుస్తోంది అది నిజమే అయినా దానికి ఆయన ఆఫీసులో మూత్ర విసర్జనకి సంబంధం లేదు దీన్ని తీవ్రవాది చర్యగా పరిగణించలేము ఏప్రిల్ ఎనిమిదో తేదీకి వాయిదా వేస్తున్నాను శనివారం సాయంత్రం మేనేజర్ గారు పిలిచారు రెడ్డి రేపు ఆదివారం సెలవు నాకు తెలుసు రేపు మధ్యాహ్నం కొంచెం పనుంది నువ్వు రావాలి పోయినం చేసుకొని రా పర్లేదు సార్ వస్తాను రాత్రి వద్దన్నా వినకుండా మేరీ మందు ఎక్కువ మింగించింది నువ్వు దాగించినా నేనేం చేయను ఉదయం నుంచి బాగలేదు చాలా నీరసంగా ఉంది భోజనమైనా ఓపిక రాలేదు షుగర్ పరీక్ష చేయించుకొని చాలా రోజులైందని గుర్తొచ్చింది సిగరెట్ ఎలిగించుకొచ్చున్నాడు బాలి ఫోన్ మోగింది హలో గురుగారు ఇవాళ పేపర్ చూసారా తుమ్ము దులిపేశాం అంతా మీరిచ్చిన వివరాలే నష్టపరిహారం వివరాలు చూసారా థ్యాంక్ యూ బాస్ మళ్ళీ మాట్లాడతా మీ ఇష్టం మీరు ఏవడిగినా ఇస్తా యధోలందరినీ జైలుకు పంపండి చూద్దాం పెద్దోళ్ళు ఎవరు జైలుకి పోరు సార్ బాలి ఉదయం నుంచి పేపర్ చూడలేదు కృష్ణకుమార్ మాట్లాడిన తర్వాత కొంతసేపు బాగా అనిపించిన బాలి కడుపు ఇబ్బందిగానే ఉంది ఆఫీస్లో తనగాక మేనేజరు ఎల్డీసీ కోటేశ్వరరావు ఉన్నారు రెండు పాటు తలెత్తకుండా పనిచేశాడు బాలి మెడ కడుపు అతని ఆధీనంలో లేవు కోటేశ్వరరావు టీ తెప్పించాడు టీ తెప్పించేసరికి బెల్లు మోగింది నిన్నే బాసు అన్నాడు కోటి ఫైల్ తీసుకుని వరండాలోకి రాగానే ఒకసారి బాత్రూమ్కి వెళ్తేనేమనుకున్నాడు బాలి మళ్ళీ రెండోసారి కాలింగ్ బిల్ మోగింది కేశవమూర్తి గారు నుంచుని కిటికీలోంచి చూస్తున్నారు ఆయనకి షుగర్ సమస్య ఉంది పైగా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి నానా మాటలు మాట్లాడాడు ఎవరో ఆఫీస్లో పత్రికల వాళ్ళకి సమాచారం అందిస్తున్నారని ఏ విధవో ఇన్ఫర్మేషన్ పత్రికలు చేరేస్తున్నాడని ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారాయ జైల్లో బాలి బాలివైపు చూస్తూ అన్నాడు కేశవమూర్తి తెలవ్ సార్ ఆయనకే తెలవాలి మరి ఫైల్ తీసుకుని చూస్తున్నాడు కేశవమూర్తి రెండు మూడు సార్లు పక్క నోట్ ప్యాడ్ మీద ఏదో రాసుకున్నాడు ఆయన బాలి నుంచునే ఉన్నాడు పది నిమిషాల తర్వాత అతని కాళ్ళకి నడుంకి సంబంధం దిగిపోయింది పది సెకండ్ల లోపల బాత్రూమ్కి వెళ్ళకపోతే మూత్రపిండాలు బద్దలయ్యే స్థితికి వచ్చాయి సార్ అర్జెంట్ సార్ డోంట్ డిస్టర్బ్ మీ ఇంకొండలేను సార్ నేను షుగర్ పేషెంట్ని సార్ నేను షుగర్ పేషెంట్నే బాలి మూత్రపిండాల నుంచి నయగారపాయ ఒకటి విరుసుపడింది కాదరగుట్టిన బొత్తాలు కానీ ప్యాంటు కానీ లోపల డ్రాయర్ కానీ ప్రవాహాన్ని తట్టుకునే స్థితిలో లేవు చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళడానికి ఆఖరి ప్రయత్నం చేశాడు బాలిరెడ్డి కంగారులో కుర్చీ పొట్టకి తగలడంతో డ్యామ్ బద్దలైంది అసంకల్పితంగా బాలి ప్యాంటు బొత్తాలు తీశాడు తర్వాత ఏం జరిగిందో అతనికి స్పష్టంగా జ్ఞాపకం లేదు అతని కళ్ళు తిరుగుతున్నాయి తడి ప్యాంటుతో స్కూటర్ మీద ఇంటికెళ్ళడం జ్ఞాపకం లేదు మర్నాడు మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో గతం స్పష్టంగా కనిపించింది అతనికి సార్ అని అరిచాడు బాలిరెడ్డి టేబుల్ మీద ఫైల్ ఎత్తిపడేసి కేశవమూర్తి గారు బాలి చూడగానే ఆయన్ని మూర్ఛ లాంటిది ఏదో కమ్ముకుంది సారీ సార్ బాలి కుర్చీ వెనకాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ పై అధికారికి క్షమాపణలు చెప్పడానికి ఆయన వైపు తిరిగాడు లేత పసుపు పచ్చని వాగు కేశవమూర్తి వైపు దూకింది ఏదో అతీంద్రియ శక్తి వల్ల ఆయన ఒక్క గెంతులో కుర్చీ మీదకి ఎగిరి నుంచున్నాడు కళ్ళు నులుకొని చూడగానే ఆయన కనిపించిన భీభత్సం చూడగానే మాట పడిపోయి అరుపులు మాత్రం వెలువడ్డాయి అయితే క్షమాపణలు చెప్పడానికి బాలి ఒక్క అడుగు ముందుకు వేయడంతో సూపర్నెంట్ గారి కుర్చీ కాళ్ళు తడిసిపోయాయి బాలి వెనక్కి తిరిగి బయటకెళ్ళడానికి తూలిపోతూ ఎడంవైపు వెళ్ళబోయి కొడువైపుకు తిరిగాడు దాంతో బెంచి మీద వరసగా దొంతర్లుగా ఉన్న ఏలేశ్వరం ఫైళ్ల మీద వర్షం పడ్డట్టయింది కేశవమూర్తి గారు గబుక్కున టేబుల్ ఎక్కినించున్నాడు ఆయన పెదాలు వణుకుతూ అప్రయత్నంగా అచ్యుతం కేశవం రమానారాయణం ఉచ్చరిస్తున్నాయి ఆయన ముందు పరుచుకున్న లేత పసుపు రంగు తడి దృశ్యం నమ్మశక్యంగా లేదా ఆయనకి బాలి నీరసంగా పడబోయి కుర్చీ పట్టుకున్నాడు బాలి ఖాళీ అయిపోయాడు అప్పుడే వచ్చి లోపలికి రాబోయిన కోటేశ్వరరావు లోపలి దృశ్యం చూసి గుమ్మానికి కొట్టిన మేకల నిలబడిపోయాడు గది రెండు రోజుల క్రితం గడిగిన బాత్రూంలో ఉంది బాలి ఇంటికెళ్లగానే ముందు స్నానం చేసి తర్వాత భోజనం ముగించి పడకుర్చీలో పడుకుని ఆలోచనలో పడ్డాడు సస్పెన్షన్ ఖాయం జైల్లో వారేయచ్చు ఆఫీస్ గడిపేసినందుకు బాధగా సిగ్గుగా ఉంది అతనికి మొత్తంగా చూసుకుంటే అంత బాధ అనిపించలేదు ఫైళ్ళు తడిపేసినందుకు బాధ అనిపించలేదు చీకటి పడిన చాలాసేపటికి కానీ మెలకు రాలేదు అతనికి అమృతం కురిసిన రాత్రి చదువుకుంటూ కూర్చున్నాడు బాలి సోమవారం ఉదయం ఆఫీస్కి వెళ్ళలేదు అతను భోజనానికి లేదామనుకుంటుండగా ఆఫీస్ వచ్చి షోకాజ్ నోటీస్ ఇచ్చి వెళ్ళాడు మర్నాడు ఉదయం బాలిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు మేరీకి సోమవారం సాయంత్రం తెలిసి రాత్రంతా నిద్రపోలేదు బావ పిచ్చదో తెలిసి బాలరెడ్డి తండ్రి ఒక పాస్టర్ గారి దగ్గర పనికి గుదిరి దిగువకు వచ్చేశాడు చిన్నపిల్లలిద్దరిని వదిలేసి బాలరెడ్డిని తనతో తీసుకొచ్చాడు అతను పాస్టర్ గారి దగ్గర వంట దగ్గర నుంచి అన్ని పనులు చేసేవాడు ఆయన ఎన్నిసార్లు చెప్పినా మతం మార్చుకోలేదు బాలిని స్కూల్లో చేర్చాడు పాస్టర్ గారు సన్నటి వెండిగొలుసు శిలువతో సహా బాలి వేసాడు వేశాడు పాస్టర్ గారు ఎప్పుడైనా ఊరెళ్ళేస్తుండేవాడు అతను తండ్రి పోయిన తర్వాత పైకెళ్లడం మానేశాడు బాలి తనకు తెలిసిన ఊరుగాది ముందు పెద్ద పాక చర్చి వెలిసింది వాళ్ళు చాలామంది మతం తీసుకున్నారు పాస్టర్ గారు బాలిని బాగా చూసుకునేవాడు చదువుకోరా పెద్ద ఆఫీసర్ అయిపోతావు ఆయన ఏమాత్రం హెచ్చరిక లేకుండా ఓ రోజు మధ్యాహ్నం పాస్టర్ గారు ప్రభునందు నిద్రించాడు ఇల్లు కొంచెం డబ్బు వంద చిన్న సైజు పరిశుద్ధ గ్రంథాలు బాలిరెడ్డికి చెల్లాడాయన బాలి క్రమంగా ఎగుకెళ్ళ మానేశాడు నాలుగైదు పెట్టల్ని తెచ్చుకుని పెంచుకున్నాడు అతను కాలేజీలో తెలుగు లెక్చరరు బాలికి సాహిత్యం అంటించాడు బైరాగి బాలిని ఆవాహించాడు బాలి ఎప్పుడూ పుట్టెడు బెంగ మోస్తుంటాడు అడవిలో వస్తున్న మార్పులు అతన్ని తీవ్రంగా బాధించేవి అతన్ని అన్ని రకాల వేదల నుంచి బైరాగి భుజం మీద ఆప్యాయంగా చేయివేసి శాంతపరిచేవాడు మనిషి ఓటమి బైరాగి అర్థం చేసుకున్నాడని బాలి నమ్మకం బైరాగి కవిత్వం చదువుతున్నప్పుడు ఒక విధ్వంసం మధ్య కూర్చున్నట్టు ఉండేది అతనికి కాలేజ్ చదువు అయిన సంవత్సరం అడ్డతీగల దగ్గర బాలిని అన్నలు తీసుకెళ్ళారు రెండు రోజుల తర్వాత వదిలేశారు అతన్ని ఏళ్ళు సుఖం లేదు అని నిర్ణయించుకున్నాడు బాలి ఉద్యోగం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అతను ఓ రాత్రి నూతిలో గొంతుకలు అలవాటుగా పైకి చదువుకుంటూ పుస్తకం పక్కన పెట్టి ఉండిపోయాడు బాలి కొంచెం నవ్వు ఆశ్చర్యం కదిలించే అతన్ని బహిరాగి ఎండలోంచి మేరీ ఇంట్లోకి ఎస్ఐ గారు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళాడు అయిన తర్వాత చేయి దుడుచుకుంటుండగా సాష్టంగా పడి లేవలేదు మేరీ అతనికి తులసి ఒకటి సార్లు పరిచయం సాయంత్రం బాలికి బెయిలిచ్చారు రాత్రి అవుతుండగా మేరీ దగ్గరికి వెళ్ళాడు బాలి లోపలికి రాగానే గట్టిగా వాటేసుకుంది మేరీ ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది ఆ ఏదో కొడుకులతో నీకేటి నేనేం చేశాను అని వెంటనే అన్నాడు కావాలని చేయలేదు నిజానికి బాలికి మాట్లాడాలని లేదు గాయం మీద చల్లటి స్పర్శ బూసినట్టుంది మేరీ స్పర్శతో ఇద్దరూ కూర్చుని సిగరెట్లు వెలిగించి చెరో గు మింగారు బావా నువ్వు కొన్నాళ్ళు ఇక్కడే ఉండు నిన్నేం చెయ్యంలే నా మాటిను అవసరమైతే ఎక్కడికి పోతాను నీ దగ్గరే ఉంటా కానీ ఇప్పుడేం కాలేదు నాకేం భయం లేదు మా హాటినే వాడివైతే కదా నిన్ను లోపలసిన కుమ్మితే చటుక్కున బాలి మాట్లాడడం మొదలుపెట్టాడు అతను ఎవరికి చెప్తున్నట్టు లేదు అసలు ఏలేశ్వరం రిజర్వాయర్ ఎర్త్ వర్క్ నుంచి అవకతవకలు మొదలైనవి అది షెడ్యూల్ ఏరియా ఇప్పుడు ఏలేశ్వరం కాలువ వైజాగ్ ప్రజల మంచినీళ్ల కోసం పుట్టింది అసలుకి ఏ పెద్ద ప్రాజెక్టు కానీ దానికి లబ్ధిదారులు ముగ్గురు నాయకులు కాంట్రాక్టర్లు పొలాలు పోయిన రైతులు ఇందులో మళ్ళీ డబ్బున్న పెద్దవాళ్ళు భూములైతే ఆ లెక్క వేరు భూములు భూములైతే అక్కడ తోటలు పుట్టుకొస్తాయి నష్టపరిహారం ఎక్కువ ఇస్తారు కదా వేల కోట్లు కాజేశారు కాలువ సప్లాన్ ఏరియాలోంచి వెళుతుంది ఇష్టం వచ్చినట్టు గొలిచారు రెండెకరాల ల్యాండ్ నాలుగైందనుకో డబ్బులు నాయకుల జేబుల్లోకి ఏడ అదే వందల కోట్లు తినేశారు నాకు మంట అది నాకు ఇవన్నీ నా వీపు మీద వాతలు పెట్టినట్టు ఉంటాయి ఎగువన ఇంకా అడవుల సంగతి అడక్కు మా వాళ్ళకి రాజకీయాలు నేర్పెట్టే రథవులు బాగా గంజిపెట్టిన లాల్చీలు ప్యాంట్లు వేసుకొని అసెంబ్లీకి పోయారు కదా వాళ్ళకి జైల్లో చిప్పకూడ తినబెట్టాలి అదే నా కోరిక చచ్చేలోపల చొక్కా విప్పి పక్కన పడేశాడు బాలి కొంచెం తలంచుకుని కూర్చున్న బాలిని చూస్తుంటే తన చిన్నతనంలో తవ్వకాల్లో ఊళ్ళో దొరికిన నల్ల ఆంజనేయస్వామి జ్ఞాపకం వచ్చాడు మేరీకి రాష్ట్రంలో అన్ని నీటిపారుదల శాఖలకి మంత్రిత్వ శాఖకి బాలరెడ్డి మూత్రం వ్యాపించింది ఉన్నతాధికారులందరూ అది కావాలని చేసిన పని నిర్ధారించారు కానీ పత్రికల్లో వచ్చిన కథనాలు అనూహ్యమైన సంచలనం సృష్టించాయి నియంతృత్వాన్ని అవినీతిని అధికార దుర్వినియోగాన్ని ఎదిరించడానికి ఇదొక కొత్త శాంతియుత ప్రతిఘటన అంటూ ఒక పౌరుడు వ్యాఖ్యానించాడు పాత కాంగ్రెస్ నాయకుడు వ్యక్తిగతంగా ప్రారంభమైన ప్రతిఘటన కార్మిక సంఘాలు ఇతర వృత్తి సంఘాలు మొదలైన వారు బహిరంగంగా నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో మొదలు పెడితే పరిస్థితి ఏమిటి అన్నాడు మరో విశ్రాంత కమ్యూనిస్టు నాయకుడు అవినీతి అధికారుల మీద శాసనసభ్యుల మీద ఈ రకమైన నిరసన మొదలైతే వారికి రెయిన్ కోట్లు ఇచ్చి ప్రభుత్వం కాపాడుతుందా అని ప్రశ్నించాడు రాష్ట్రంలో అందరికీ మనసారా నవ్వుకోవడానికి గొప్ప అవకాశం దొరికింది కానీ ఏ పత్రికలోనూ దీనికంతటికీ కారణభూతుడైన వాడి పేరు మాత్రం ప్రకటించలేదు ఏలేశ్వరం కుంభకోణం అందరికీ తెలిసిన దానికి బాలిరెడ్డి వల్ల మూత్ర దుర్గంధంతోడై రాష్ట్రం నలుముల్లా సోకింది పేపర్లు చదవని పౌరులకు కూడా నష్టపరిహారం వ్యవహారం తెలిసిపోయింది ఉదయం విలేఖరి జరిగిన సంఘటనని అనేక మంది ఆ దృష్టితో చూస్తున్నారని అంటూ వాళ్ల కోపం అసహ్యం ఒక అనామకుడు అందరికీ అర్థమయ్యేలా తీర్చాడని రాశాడు అనేక ఇతర విషయాల్లాగే రెండు రోజుల తర్వాత బాలి ఒంటేలు తిరుగుబాటుని అందరూ మర్చిపోయారు బాలి మూడు నాలుగు రోజులు బయటికి రాలేదు గడ్డం గీసుకోలేదు అసలా దైద్రపు గడ్డం గీసుకోబావా ఐదో రోజు మామబోయాడని కబురు తెలిసింది పడ కుర్చీలో పడుకుని చాలాసేపు ఏడ్చాడు బాలి అన్నం తినాలనిపించలేదు అలాగే తడికళ్లతో అతను పది గంటలకి మెలకు వచ్చింది వీప్ మీద చరిచినట్టు ఎవరో చెవిలో అరిచి చెప్పినట్టు వినిపించింది అతనికి ఇక తనకి ఒకే సంబంధం మిగిలింది తన కడుపులో నరం తెగిపోయింది నుంచి రాలిపోయాడు అరగంటలో గడ్డం తీసుకుని స్నానం చేసి చప్పగా చల్లారిన గుడ్డుపొరట పొరట తిని కుర్చీలో వాలి సిగరెట్ వెలిగించి బైరాగి పుస్తకం తెరిచాడు బాలిరెడ్డి నా గతం లేదు భవిష్యత్తు లేదు వర్తమానం అవసరం లేదు నానా బైరేగి నాయనా బాలరెడ్డి ఇచ్చిన సంజాయిషిని తిరస్కరిస్తూ సస్పెండ్ చేస్తున్నట్టు తెలియజేశారు ఆఫీసు వారు బెయిలిప్పించిన కొర్రలాయరు రాజమండ్రిలో మంచి న్యాయవాది ఒక ఆయన తెలుసని జిల్లా కోర్టుకి కేసు వెళ్ళకముందే తను మాట్లాడతానని కబురు పెట్టాడు ఉదయం కృష్ణకుమార్ కూడా లాయర్ గురించి ఆలోచించకండి నేను చూసుకుంటానని ఉత్తరం రాశాడు కృష్ణకుమార్ అన్నట్టుగానే ఒక వృద్ధ న్యాయవాదిని బాల్రెడ్డి తరఫున వాదించడానికి ఏర్పాటు చేశాడు జిల్లా కోర్టుకు వచ్చిన తర్వాత కేసు వినడానికి చాలా కాలం పట్టింది ఉదయం వెళ్లి కోర్టులో కూర్చుని వాయిదా పడగానే సాయంత్రం ఇంటికి జరగడం బాలిక అలవాటైపోయింది మూడు నెలల సస్పెన్షన్ తర్వాత అతను మళ్లీ ఉద్యోగంలో చేరాడు మొదటి రోజు లోపలికి రాగానే అందరూ వచ్చి పలకరించారు రెండో రోజు ఇదివరకులాగే మామూలైపోయింది కొత్త మేనేజర్కి బాలరెడ్డిని చూస్తున్నప్పుడల్లా నల్లటి దాసరి పావం చూసినట్టుంటుంది బాలికి తన ఆఫీస్లో ఏం చేస్తున్నాడో ఎందుకు వచ్చాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది కుంభకోణం కేసు హైకోర్టులో ఏ స్థితిలో ఉందో చూస్తున్నా తెలుసుకోవడం లేదు ఈ భూగోళానికి పక్కనే బాలి ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నాడు సాయంకాలం మళ్ళీ గోళంలోకి వెళ్ళి ఉదయం బయటకు వస్తున్నాడు మూడు సంవత్సరాల తర్వాత ఒకరోజు కేసు మరోసారి వాయిదా పడ్డంతో బాలిరెడ్డి బస్సు దిగి నింటికెళ్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు ప్రభుత్వ ఆసుపత్రిలో కళ్ళు తెరిచేసరికి మేరీ పక్కన కనిపించింది ఇతను ఆరోగ్యమేమి బాగోలేదమ్మా మందులేవండి కోలుకుంటారు తాగుడలవాటు మాండం మంచిది అన్నాడు డాక్టరు తర్వాత వారం రోజులు తన దగ్గర పెట్టుకుంది మేరీ జిల్లా కోర్టులో ఏమైందో ఎవరికీ అవసరం లేకపోయింది మరో రెండేళ్ల తర్వాత బాల్రెడ్డి ఉద్యోగం వదులుకున్నాడు ఇంటికి వెళ్ళి మొదటిసారిగా చాలా కాలం తర్వాత కోటి నట్ట నిద్రపోయాడు ఒక పత్రికలో బైరాగ్ మీద ఎవరో పెద్ద వ్యాసం రాశారు బైరాగ్ మంచి ఫోటో వ్యాసం మధ్యలో వేశారు దాన్ని కత్తిరించి సన్నటి ఫ్రేమ్ చేయించి టేబుల్ మీద పెట్టుకున్నాడు బాలి రెండు తెల్ల కాగితాల పుస్తకాల నిండా కవిత్వం రాశాడు బాలి అవన్నీ రాత్రి బైరాగ్కి చదివి వినిపించడం అలవాటైంది ఒకరోజు రాత్రి మేరీకి తను రాసిన ఇరవై వాక్యాల కవిత వినిపించాడు బాలి ఆమె అతన్నే చూస్తోంది వినడం లేదు చివరి వాక్యాలు విని చెవులు మూసుకుని కన్నీళ్లు పెట్టుకుందామె ఇదిగో ఇంకా ఈ తలుపు మూస్తున్నాను ఏ ఒక్క వెలుతురు చూపు సొరలేని తలుపు జీవితాన్ని శిథిల గ్రహంలో చీకటి కప్పగిస్తున్నాను ఎన్నాళ్ళని ఈ శవాన్ని మోయగలను ఎవరో ఒక బైరాగి వదిలిన పాదముద్రని వెతుక్కుంటూ ఇక వెళ్ళిపోతాను ఆశ్చర్యంగా బాలిరెడ్డి ఆమెను ప్రాణంతో దగ్గరికి తీసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు వేసవిలో హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తి గారు అసహనంగా రెండోసారి అడిగాడు బాలిరెడ్డి గారు లేరా హూ రెప్రజెంట్ హూ హూరెప్రజెంట్స్ ది గవర్నమెంట్ లేరు ఎవరానారు జూలై ఇరవై ఆరుకు వాయిదా వేస్తున్నాను బట్ ఐ డోంట్ లైక్ దిస్ బాల్రెడ్డి కేసు వాయిదా పడిన రెండు రోజుల తర్వాత కొత్త బ్యూరో చీఫ్తో కథంతా చెప్తూ అన్నాడు కృష్ణకుమార్ అసలు ఈ కేసు హైకోర్టుకి ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలీదు చాలా అరుదుగా ఇట్లాంటివి జరుగుతాయని మా లాయర్ చెప్పాడు చివరికేమైంది కేసు వచ్చిందా కృష్ణకుమార్ పెద్దగా నవ్వన్నాడు అప్పటికి బాల్రెడ్డి చచ్చిపోయి అయింది సార్ ఓ అంటే బాల్రెడ్లా నిరసన తెలియజేయడం తప్ప నిర్ధారించలేదన్నమాట వండర్ఫుల్